అందరికీ ఉపయోగపడే ఒక 3 యాప్స్ గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ప్లేస్టోర్ ఓపెన్ చేసి స్పేస్ ఓపెన్ టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే ఇక నెవర్ అన్ఇన్స్టాల్ యాప్స్ స్పేస్ ఓపెన్ ఉంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ యాప్ వల్ల ఏమంటే ఉపయోగం, మన మొబైల్లో ఇన్స్టాల్ అయిన యాప్స్ యొక్క స్టోరేజ్ని తగ్గించుకోవచ్చు. ఇక్కడ వచ్చి యాప్స్ కంప్రెస్డ్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ స్టార్ట్ కంప్రెసింగ్ అని ఉంది, దాన్ని ట్యాప్ చేయండి. మన మొబైల్ ఒకసారి స్కాన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాప్స్ యొక్క స్టోరేజ్ని తగ్గించుకోవచ్చు. ఫ్రెండ్స్, మినిమం ఒక్కొక్కసారి 5 యాప్స్ నుండి 7 యాప్స్ వరకు మనం మార్క్ చేసుకోవచ్చు, దాని మించి మార్క్ చేయలేం. ఇలా కంప్రెస్ చేసుకొని మన మొబైల్లో ఇంతకు ముందున్న యాప్స్ కంటే ఎక్కువ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కాన్ అని క్లిక్ చేసినా ఆటోమేటిక్గా స్కాన్ అవుతుంది ఫ్రెండ్స్. సర్చింగ్ ఓపెన్ చేసి 40+ అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే 40+ ఈజీ వేస్ టు మేక్ మనీ అని ఉంది, దాన్ని ట్యాప్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎర్న్ చేయడానికి 40 వేస్ ఉన్నాయి. మీరు దేని యూజ్ చేసైనా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఏవేవి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, మీకు తెలిసిన అన్నీ ఇక్కడే ఉన్నాయి. నాకు తెలియని చాలా వెబ్సైట్ కానీ ఇక్కడ ఉన్నాయి. వీటిని యూజ్ చేసి మనం మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఇవన్నీ లింక్ షేర్ చేయడం వల్ల మనీ ఎర్న్ చేసుకోవచ్చు. యూట్యూబ్ విషయానికైతే వీడియోస్ చేయడం వల్ల వస్తాయి. ఇన్స్టాగ్రామ్ పోస్టుల వల్ల ఆల్మోస్ట్ అన్నీ మనకు తెలిసినే ఉంటాయి. బ్లాగర్ మనం పోస్టులు చేయడం వల్లనే వస్తుంది. వీటిని యూజ్ చేసి మనం మనీని ఎర్న్ చేయవచ్చు. ఈబే ఆన్లైన్ మార్కెటింగ్ లింక్ యూజ్ చేసి ఎవరైనా బుక్ చేసినట్లయితే దాంతో పర్సంటేజ్ మనకి ఎంత పర్సంటేజ్ అని ఉంటుంది, ఆ పర్సంటేజ్ మనకి వస్తుంది. గూగుల్ యాడ్సెన్స్ కొని ఉంది. ఈ యాడ్సెన్స్ చూసి మనం ఏదైనా వెబ్సైట్లో యాడ్స్ ప్లే అయినట్లయితే మనకు మనీ వస్తుంది. అమెజాన్లో కానీ ఏదైనా మనం బుక్ చేసినట్లయితే దాని ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు. థ్రాడ్ యాప్స్కి వచ్చేద్దాం. జాన్విన్స్ లాంచర్ అని టైప్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ టాప్ ఫస్ట్లో వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన వెంటనే లొకేషన్ అడుగుతుంది. మీరు ఏదైనా లొకేషన్ ఇవ్వాలనుకుంటే మీరున్న లొకేషన్ ఇవ్వచ్చు, లేదంటే క్యాన్సిల్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేసినట్లయితే మీ మొబైల్లో ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక డిఫరెంట్ వే అనిపిస్తుంది. ఇక్కడ వాచ్ నేమ్ ట్యాప్ చేసినా ఏం వర్క్ అవ్వదు. ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ గ్రీన్ కలర్లో ఉన్నాయి, దాన్ని ట్యాప్ చేయండి. రైట్లో ట్యాప్ చేసినట్లయితే వెదర్ రిపోర్ట్స్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ ట్యాప్ చేసినట్లయితే సిపియు రిపోర్ట్స్ వస్తాయి. మన సిపియు ఎంత రన్ అవుతుంది, ర్యామ్ ఎంత లాగింది, ఇంటర్నల్ మెమరీ ఏమి, ఎక్స్టర్నల్ మెమరీ అని వస్తుంది. ఇప్పుడు ట్యాప్ చేసి క్లోజ్ చేయవచ్చు. ఇక్కడ జిపిఆర్ఎస్ని క్లిక్ చేసినట్లయితే జిపిఆర్ఎస్ ఆన్ అవుతుంది. కాల్ క్లిక్ చేసి కాల్ వెళ్తుంది. ఫేస్బుక్ మన మొబైల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇక్కడ సెకండ్ వన్ ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ యాప్స్ కనిపిస్తాయి.
ఇక్కడ ఆల్ యాప్స్ ఉన్నాయి, అన్నీ ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. మీ మొబైల్లో ఉన్న ఇంటర్ఫేస్ని వాడి వాడి మీకు బోర్ కొట్టేసింటే ఈ ఇంటర్ఫేస్ని వాడినట్లయితే మీకు కొత్త అనుభవం కలుగుతుందని నా ఫీలింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. బట్ ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.